భారతీయుల శక్తి సామర్థ్యాలపై కాంగ్రెస్ కి ఎప్పుడు నమ్మకం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రధానిగా నెహ్రూ తన తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలుస్తూ భారతీయులకు నైపుణ్యం లేదని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయులని నమ్మదస్తులు సోమర్లు అని అభివర్ణించారంటూ మండిపడ్డారు. ఇందిరాగాంధీ నెహ్రూ కంటే తక్కువేమీ కాదని, మనకి ఆత్మన్యూనత ఎక్కువని భారతీయులను చిన్నచూపు చూశారంటూ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చారు. తాను మూడోసారి ప్రధాని అయ్యాక దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని తెలిపారు. మూడో దఫాలో తాము వికసిత భారత లక్ష్యాల దిశగా పనిచేస్తామని మోదీ అన్నారు. 15 अगस्त को इंदिराजी ने कहा था, दुर्भाग्यवश हमारी आदत ये है कि जब कोई शुभ काम पूरा होने को होता है तो हम आत्मतुष्टि की भावना से ग्रस्त हो जाते हैं, और जब कोई कठिनाई आ जाती है तो हम ना उम्मीद हो जाते हैं. कभी कभी तो ऐसा लगने लगता है कि पूरे राष्ट्र ने ही पराजय भावना को अपना लिया है. आज कांग्रेस के लोगों को देख करके लगता है कि इंदिरा जी भले देश के लोगों का आकलन सही न कर पाए, लेकिन कांग्रेस का एकदम सटीक आकलन उन्होंने किया. कांग्रेस के शाही परिवार के लोग मेरे देश के लोगों को ऐसा ही समझते थे, उनके विषय में ऐसे ही थे. और आज भी वही सोच देखने को मिलती है. माननीय अध्यक्ष जी, कांग्रेस का विश्वास हमेशा सिर्फ एक परिवार पर रहा. एक परिवार के आगे वो न कुछ सोच सकते हैं न कुछ देख सकते हैं. कुछ दिन पहले भानुमती का कुनबा जोड़ा, लेकिन फिर एकला चलो रे करने लग गए कांग्रेस के. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.